పార్లమెంట్ సీట్లు హైదరాబాద్ సీటు పతంగ్ పాటోలదే ఏ గవర్నమెంట్ ఉన్నా అందుకే టిఆర్ఎస్ లీడర్లు సుతా కారు 16 అనే లెక్కేస్తారు అది ఇడిచిపెట్టి ఇప్పుడైతే బీజేపీకి 4 కాంగ్రెస్ కి 3 ఎంఐఎం కు 1 కడమయన్ని కారోలయే అయితే అసెంబ్లీ ఎలక్షన్ లే ఇంకా కాలేదంటే పార్లమెంట్ సీటు పంచాదిమోపైంది ఒక కాడ కడమ నియోజకవర్గాలన్నీ ఒకెత్తు అదొకెత్తు మరి తెలంగాణలో ఏడలేని గమ్మతి రాజకీయం నిజామాబాద్లో నడుస్తాంది నిన్న బీజేపీ ఎంపీ అరవింద్ సార్ ఇంటి ముంగట పసుపు పంట పోసి ధర్నా ఇయాల టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్కి ఇంటి ముంగట డబుల్ బెడ్రూమ్ల కోసం ధర్నా ఎలక్షన్ల ముంగట మాటిచ్చి పసుపు బోర్డు తేలేదని ఇల్లు ఓట్ల ముంగట ఇల్లు కట్టిస్తామని చెప్పి కట్టియలేదని ఇల్లు గెలిచిన 5 రోజులలో పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి చెప్పి గద్దెక్కినావు ఇద్దరు సుత నిజామాబాద్ ఎంపీ సీట్ కోసం కొట్లాడినోళ్ళు రేపు కొట్లాడేటోళ్ళు హీడికే అయిపోలేదు లో అందరికి జాబులు ఇస్తామని ఓట్లు వేపించుకొని మోసం చేసిండ్రని మంత్రి ప్రశాంత్ రెడ్డి సార్ ఇంటి ముంగట ధర్నా కొలువుల పేర్లు చెప్పి పవర్ లోకి వచ్చిండ్రు ఏమాయని టిఆర్ఎస్ ఎమ్మెల్యే షకిల్ బాయ్ ఇంటి ముంగట లొల్లి పుక్కట్ల ఎరువులు ఇస్తామని మాట తప్పిండ్రని టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి సార్ ఇంటి ముంగట ఎరువులు పోసుడు ఓ మస్తు నడుస్తున్నాయి ఇండ్లు పంటలు కొలువులు ఏది ఇడిచిపెట్టకుండా గుర్తు చేస్తుండ్రు వీళ్ళకి ఎంపీ అరవింద్ సార్ హిమ్మతి వీళ్ళకి ఎమ్మెల్సీ కవితకి హిమ్మతి ఉందని గుసగుస ఇప్పటికెళ్లే షురూ చేసిండ్రంటే ఈ తాపకసుత నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్ మంచి రంజు మీదనే ఉండేటట్టుంది పో